children, good morning. Welcome to Telugu class. Manam Telugu lo varnamala achulu hallulu kuda anni okasari gurtu chestunnam kada valli gurtu vachiyamma. Ee roju manam gunintapu gurtulu kaagunintamu gaagunintamu nerchukundam. Okay na gunintapu gurtulu okasari chudandi amma ikkada rastunnanu. Gunintapu gurtulu. గుర్తులు రాసుకుందామా అగైన్ చూడండి ఫస్ట్ గుణింతపు గుర్తులు రాసిన తర్వాతే మనం కాగుణింతము గాగుణింతము రాద్దాం ఓకేనమ్మా చూడండి తలకట్టు పైన ఇవ్వాలి చూడండి ఇక్కడ గుణింతపు గుర్తులు గుణింతపు గుర్తులు దిస్ ఇస్ తలకట్టు ఫింగర్ గ్యాప్ బేబీ ఫింగర్ గ్యాప్ దీర్ఘము నెక్స్ట్ గుడి గుడి పొల్లు ఈ ఫోర్ లెటర్స్ కూడా పైకి ఉండాలనుకున్నాం కదా ఇప్పుడు కొమ్ము కొమ్ము దీర్ఘము కొమ్ము కొమ్ము దీర్ఘము బిట్వీన్ లెటర్స్లో బిట్వీన్ లైన్స్లో ఉంటుంది ఇప్పుడు రుత్వం చూడనమాట డౌన్ కొంచెం కిందకి రాయాలి రుత్వం రుత్వం దీర్ఘం రుత్వము రుత్వం దీర్ఘం నెక్స్ట్ మళ్ళీ ఏత్వం ఏత్వం పొల్లు
ఐత్వం చూడండి, పైన కింద ఉండాలి, మధ్యలో లెటర్ ఉండాలమ్మ, అందుకని పైకి కిందకి. నెక్స్ట్ ఓత్వం, ఓత్వం పొల్లు. నెక్స్ట్ ఔత్వం, ఇవన్నీ కూడా పైన లైన్కి పైన ఉండాలి, ఔత్వం. నెక్స్ట్ సున్నా, టూ లైన్స్ని టచ్ చేస్తూ ఉండాలి. విసర్గ, ఏమ రాసారా నాతో పాటుగా? ఓకే, వెరీ గుడ్. ఇప్పుడు మనం కాగుణింతం రాద్దాం, ఓకేనా? చూడండి, కా తలకట్టు. చూసారా తలకట్టు పైనే ఉందా? మనం కూడా పైన పైన ఇచ్చాం తలకట్టు, దీని మధ్యలో కా రాసాం. కా ఫింగర్ గ్యాప్. కాకు దీర్ఘమిస్తే కా, కాగుడిస్తే కీ, గుడికి పొల్లిస్తే కీ, కాకొమ్మిస్తే కూ, కాకి కొమ్ముకి దీర్ఘమిస్తే కూ, కాకు వృత్వమిస్తే క్రూ. ఇప్పుడు కాకి వృత్వానికి దీర్ఘమిస్తే క్రూ. నెక్స్ట్ కాకేత్వమిస్తే కే, కాకి ఏత్వానికి పొల్లిస్తే కే, కాకు ఐత్వం ఇస్తే, చూడండి ఒకటి పైకి ఒకటి కిందకి, కాకు ఐత్వం ఇస్తే కై, కాకి ఓత్వం ఇస్తే కో, కాకి ఓత్వానికి పొల్లిస్తే కో. ఏమ్మా రాస్తున్నారా నాతో పాటు? ఓకేనా చిల్డ్రన్? కాకి ఔత్వం ఇస్తే కౌ, కాకి సున్నా పెడితే కమ్, కాకి విసర్గిస్తే కహ. చూడండి అమ్మా ఇక్కడ మనం ఎలా రాసామో, పైన కూడా అలాగే ఉన్నాయా లేదా చూడండి. తలకట్టు, దీర్ఘము, గుడి, గుడి పొల్లు, కొమ్ము, కొమ్ము దీర్ఘం, రుత్వం, రుత్వం దీర్ఘం. నెక్స్ట్ ఏత్వం, ఏత్వం పొల్లు, ఐత్వం, ఓత్వం, ఓత్వం పొల్లు, ఔత్వం, సున్నా, విసర్గ. సేమ్ చూడండి అమ్మా కాగుణింతం, కా, కాకు దీర్ఘమిస్తే కా, కాగుడిస్తే కీ, గుడి పొల్లిస్తే కీ, కాకొమ్మిస్తే కూ, కాకొమ్ము దీర్ఘమిస్తే కూ, కాకు వృత్వమిస్తే క్రూ, కాకి వృత్వానికి దీర్ఘమిస్తే క్రూ. నెక్స్ట్ కాకేత్వమిస్తే కే, కాకేత్వానికి పొల్లిస్తే కే, కాకైత్వమిస్తే కై, కాకోత్వమిస్తే కో, కాకోత్వానికి పొల్లిస్తే కో, కాకౌత్వమిస్తే కౌ, కాకు సున్నా పెడితే కమ్, కాకు విసర్గిస్తే కహ. కాగుణింతం అయిపోయింది కదమ్మా, ఇప్పుడు మనం గాగుణింతం రాద్దాం. చూడండి గుర్తొచ్చిందమ్మా కాగుణింతం అందరికీ? వెరీ గుడ్. నెక్స్ట్ గా, గాకు దీర్ఘమిస్తే గా, గాగుడిస్తే గీ. అమ్మా ఫింగర్ గ్యాప్లు తప్పకుండా ఇవ్వాలి. గా, గాకి గుడికి పొల్లిస్తే గీ, గా కొమ్మిస్తే గు, గా కొమ్ము దీర్ఘమిస్తే గు, గాకి వృత్వమిస్తే గురు, గాకి వృత్వానికి దీర్ఘమిస్తే గురు. నెక్స్ట్ చూడండి అమ్మా గాకేత్వమిస్తే గే, గాకేత్వానికి పొల్లిస్తే గే, గాకైత్వమిస్తే గై, గాకోత్వమిస్తే గో, గాకోత్వానికి పొల్లిస్తే గో, గాకౌత్వమిస్తే గౌ, గాకు సున్నా పెడితే గమ్, గాకు విసర్గిస్తే గహ. ఓకేనా చిల్లని? చూడండి అమ్మ ఒకసారి, గా గా, గీ గీ, గు గు, గురు గురు, గే గే, గై గో
go, go, gum, gah. Okay, na children, ga gunintamu two times rasi. Same gunintalanni ilage untayi kadamma. Meeru inti daggara avi two times practice chesaka. Cha gunintamu, ja gunintamu. Idi homework amma. Okay, na children, cha gunintamu, ja gunintamu homework. Ka ga gunintalu each one two times rayali. Okay, children, we will meet again in the next class. Take care. Bye, children. Thank you.